Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మొదటి మూడు రోజులు కలిసి చూశాం. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అంటే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, ఆయన గత మార్చి నుంచి ఆ పేరు హౌస్ హోల్డ్ నేమ్ లాగా అయింది. ఒకప్పుడు ఆయన జేడీ లక్ష్మీనారాయణ అంటే, ఇప్పటికీ జేడీ లక్ష్మీనారాయణ అనేది ఒక హౌస్ హోల్డ్ నేమ్ లాగా ఎట్లయిందో. ఒక వ్యక్తిని ఈ సెక్షన్ ఆఫ్ మీడియా అనుకుంటే ఎక్కడికైనా తీసుకెళ్తాయి. ఒక వ్యక్తిని ఏదైనా తొక్కాలంటే ఎంతవరకైనా తొక్కగలం అనేది వాళ్ళకి హిస్టారికల్గా ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాం. ఆ సెక్షన్ ఆఫ్ మీడియా ఇంకొక లార్జర్ దాన్ లైఫ్ సైజ్ ఇమేజ్ని తయారు చేసిన నిమ్మగడ్డ రమేష్ గారు ఎస్సీసీగా గత మార్చి నుంచి ఆయన న్యూస్లో ఎక్కువ ఉంటూ వస్తున్నారు. ఆయన మొన్న ఉన్నటువంటి సడన్గా పంచాయతీ ఎన్నికలు అనేవి ఒకటి ఏకపక్షంగా తనంతా తను తీసుకుని ప్రొసీడింగ్స్లో రిలీజ్ చేసింది కూడా అందరు గమనించారు. సరే, దాని తర్వాత ఆ చేయడంలో ఎంత దురుద్దేశపూరితంగా ఉందనేది ఓపెన్గానే బ్లాటెంట్గా అలా బయటపడ్డారు. అలాగే ప్రొసీడింగ్స్లో చదివితే మొత్తం ఒక పొలిటికల్ దీంట్లో కూర్చొని రాసినట్టే అవి కూడా ఉన్నాయి. ఒక కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఉన్న ఒక ఆఫీస్ నుంచి వెలువడిన దీనికంటే కూడా ఒక పార్టీ ఆఫీస్లోనూ తెలుగుదేశం వాళ్ళు ఎవరో రతాయారు చేసినట్టే ఉన్నాయి తప్ప, వాళ్ళ పర్పస్ సర్వ్ అవ్వడానికి ఉన్న రకంగా అలిగేషన్స్ కానీ గవర్నమెంట్ మీద ఆస్పర్షన్స్ తెలియ చేయడం కానీ ఇవి చేయడం దాంట్లో కనపడింది తప్ప, ఒక ఆబ్జెక్టివ్గా జరిగిన ప్రతిపాదించిన లేదా నిర్ణయించిన తేదీలాగానూ ఇంకోటి పంచాయతీ ఎన్నికల నుంచి వాళ్ళు చేసిన ప్రకటనలు కనపడలేదు. ఆ విషయం కోర్టు కూడా నిన్న భావించింది కాబట్టి దాని మీద దానిలో కొట్టివేసింది. ఇప్పుడు సరే డివిజన్ బెంచ్ పోయారన్నారు. నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, మొన్న దేవాలయాల మీద అది జరిగినా నిన్న ఈయన స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన చూసిన భవిష్యత్తులో అవసరమైతే దీనికోసం వాళ్ళు ఇంకోటి ఏదైనా సృష్టించి ఏదైనా చేసినా ఇవన్నీ కూడా ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికి లేదా ప్రధాన అంశాలు ఏవైతే నిజంగా ప్రజలు ఫీల్ అయ్యేటివి, వాళ్ళకు సంబంధించిన వాళ్ళ జీవితాలు బాగుపరచడానికి అవసరమైనవి కాకుండా వాళ్ళ జీవితాలతో చెలగాటమాడేవి, వాళ్ళకు సంబంధం లేనివో ప్రజలకు సంబంధం లేని అంశాల మీద అవి ఇష్యూస్ ప్రధానమైన అంశాలుగా తయారు చేసే ప్రయత్నం అనేది గత ఏడాదిన్నరగా ఎట్లా జరుగుతుందో చూసాం. ఇక ముందు కూడా మూడేళ్ళు కూడా ఇలాగే జరుగుతుందనే విషయం మనం రూఢి చేసుకోవచ్చు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే నేను భావిస్తున్నాను. అండ్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి విషయానికే వస్తే, ఆయన మేము ముందు కూడా చెప్పినట్టు పంచాయతీ ఎన్నికలు ఈరోజు ఏదైతే ఆయన అనౌన్స్ చేశారో డిక్లేర్ చేశాడో, కరోనా ఇంత భయంకరమైన దీంట్లో ఉంది, తగ్గినట్టు కనపడి మళ్ళీ వచ్చే సూచనలు కనపడుతున్నాయి, ప్రధానమంత్రితో సహా అందరూ కన్సర్న్ చూపుతున్నారు, ఇన్నాళ్ళు అప్రమత్తంగా ఉన్నా ఇంకొద్ది కాలం ఉండాలని అందరూ కోరుకుంటున్న నేపథ్యంలో చిత్రం ఏంటంటే, ఈయన 2017లో ఆ పోస్టులోకి వస్తే 18లో వాటి టర్మ్ అయిపోయింది. 13లో జరిగినట్టున్నాయన్నమాట మన పంచాయతీ ఎన్నికలు, ఆ లెక్కన 18లో మళ్ళీ జరగాలి, 18లో అవి జరగాలి, 19లో ఆ ఎన్నికల కంటే ముందు జరిగినాయి అప్పుడు జరిగిండాలి, 8 జెడ్పీటీసీ మండల ఎన్నికలు, ఈ రెండింటి గురించి కూడా ప్రభుత్వంతో పూర్తి ఇదిగా సర్దుకొని ఆయన దాటి గురించి ప్రస్తావనే తీసుకురాలేదనే విషయం అందరికీ తెలిసిందే, మర్చిపోయి ఉండొచ్చు, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటే అది అందరికీ అర్థమవుతుంది. ఈయన అధికారం అప్పుడు పవర్లో ఎస్సీసీగా ఉన్నారనే విషయం కూడా అందరికీ అర్థమవుతుంది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా 2018లో పంచాయతీ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు, లేదా అది ఇదే నిర్వహించక తప్పదు కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ అని ఆ రోజు ఎందుకు ఆయన
ఒక డిక్టం ఫాలో ఇచ్చేయలేదు. ఆ తర్వాత ఇప్పుడు విచిత్రంగా ఈ ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమై జరుపుతుండగా అంతే హడావిడిగా మండల ఎన్నికలు క్యాన్సిల్ చేయడం, మధ్యలో ఎక్కడ ఆగాయో అక్కడ మొదలవుతాయని ప్రకటించిన ఎన్నికలను ఈరోజు వాటిని వెనక్కు తోసేసి పంచాయతీ ఎన్నికలకు ఫ్రెష్ మళ్ళీ డేట్స్ నిర్ణయించడం, అంటే ఇది ఎవరు చేస్తున్నారు, ఏ రాజకీయం ఆశించి చేస్తున్నారు, ఏ పార్టీ దీని వెనక ఉంది అనేది కూడా కళ్ళ ముందు కనపడుతూనే ఉంది. ఫలితం తెర కూడా లేకుండా ఈయన చేతిలో బలపం తీసుకుని పెళ్లి తీసుకొని రాయించే చంద్రబాబు నాయుడు గారు వెనక కూర్చొని ఆయన ఒళ్ళో కూర్చొని చేస్తున్నట్టు తప్ప తనకు సొంతంగా ఒక కాన్స్టిట్యూషనల్ అబ్లికేషన్ ఉన్న కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న పదవిలో ఉన్న వ్యక్తి చేస్తున్నట్టయితే లేదు. అది చేసుకుంటూ వచ్చి దాన్ని ఇంతవరకు తీసుకొచ్చాడు. ఈ నేపథ్యంలో మొన్న కొద్ది రోజుల పాటు ఒక మౌనంగా ఉండి మళ్ళీ ఈరోజు ఇష్యూను డైవర్ట్ చేయడానికి నిన్న అమ్మ ఒడి జరుగుతున్న నేపథ్యంలో న్యూస్ అంతా కూడా దాని మీద పోవడానికి ఆయన్ను బయటికి తీసుకొచ్చారు. సో రేపు మళ్ళీ తిరుపతి బై ఎలక్షన్స్ దానికి ప్రిపేర్ అవుతున్నారు వీళ్ళు. అలాగే దేవుడితో చెలగాటమాడుతున్న ఇతర శక్తులు, పార్టీలు ఇవన్నీ కూడా మెల్లగా మీరు గమనిస్తే 2010 తర్వాత రాజశేఖర రెడ్డి గారి హఠాన్ మరణం దుర్మరణం తర్వాత ఎట్లా ఏకమయ్యాయో జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తిని టార్గెట్ పెట్టి ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా మళ్ళీ అదే ప్రయత్నం చేస్తున్నాయేమో అనే అనుమానం రోజురోజుకు బలపడుతుంది వస్తూ జరుగుతున్న సంఘటనలు చూస్తే. సరే ఇందులో ఈయన ఎపిసోడ్ మన ఎలక్షన్కి సంబంధించి చిన్నది, కానీ మతం అనేది అత్యంత డెలికేట్ ఇష్యూ. దాని మీద మళ్ళీ ఏదో రథయాత్రలని కొంతమంది రకరకాలుగా మొదలు పెడితే తిరుపతి బై ఎలక్షన్ ముందు ఒక్కొక్కరు మాట్లాడుతున్న మాటలు వింటే ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం వీళ్ళకు వదిలేస్తే ఇట్లే వదిలితే ఎంత అన్యాయంగా తయారవుతుంది ఇక్కడ పరిస్థితి అనే భయం వస్తుంది. రాజకీయం మతం ముడిపడకూడదు అనే మా పాలసీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలసీ అని జగన్మోహన్ రెడ్డి గారు మాకు నిర్దేశించిన లైన్, మతం అనేది వ్యక్తిగతం, రాజకీయం అనేది రెండు కలవకూడదు, రాజకీయం అంటే ప్రజా సంక్షేమం ప్రజల కోసం మాత్రమే ఉండాలి, ప్రజలకు పనికిరాని అక్కడికి రాని రాజకీయం అనేది రాజకీయం కాదు, అది ఏదో కుట్రపూరితమైన అత్యంత నైత్యం, అలాంటి నీచమైన దీనికైతే పోకూడదు అనేది మా పార్టీ విధానం. అది ఓపెన్గా ఎప్పుడు చెప్తున్నదే జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో ఆయన దేవుడి మీద అత్యంత విశ్వాసం ఉంచిన మనిషి కూడా అందరికీ తెలుసు. అందుకే ఎక్కడ మాట్లాడినా దేవుడు చల్లని దీవెనలు ప్రజల ఆశీస్సులు ఉండాలని అంటుంటారు. అవి ఉన్నంతకాలమే మనం ఏదైనా చేయగలం ప్రజలకన్నా కూడా భావించే వ్యక్తి కాబట్టి అలాంటి నాయకుడు ఈ రెండు మెసేజీలు అయితే ఇవ్వదలుచుకున్నారు ప్రభుత్వం మా ప్రభుత్వం తరఫున. ఒకటి విజ్ఞప్తి చేయడం, ఎట్టి పరిస్థితుల్లోనూ భక్తిని రాజకీయానికి తీసుకురావద్దు, మతాన్ని రాజకీయంలోకి తీసుకురావద్దు, అది ఏ మతమైనా సరే అన్ని మతాలను గౌరవిద్దాం, అన్ని మతాలకు దానికి అవసరమైన సహకారం అందిద్దాం, వాళ్ళ విశ్వాసాలను వాళ్ళు ఆచరించుకోవడానికి పాటించుకోవడానికి, అట్ ది సేమ్ టైం ఆ ప్రార్థనాలయాలకు కానీ దేవాలయాలకు కానీ పూర్తి భద్రత ప్రభుత్వం వైపు నుంచి ఎంత చేయాలో అది చేద్దాం. మరి అట్ ది సేమ్ టైం బియాండ్ దట్ ఎవరైనా దాటి దేవుళ్లతో ఆటలు ఆడుకునేది కంటిన్యూ చేస్తే వాటిని అత్యంత కఠినంగా కూడా అణచివేయాలని కూడా ఆయన నిర్ణయం తీసుకున్నారు. అధికార యంత్రాంగానికి కూడా అదే ఆదేశాలు ఇచ్చారు. అది ఏ మతమైనా సరే ఎవరైనా సరే, ఎందుకంటే దానివల్ల కలిగే నష్టం ఏంటో నాకు బాగా తెలుసు. ఒకటి, ఒక మహాయజ్ఞం తలపెట్టి రాష్ట్రాన్ని ఈ వచ్చే 3 ఏళ్లలోనే ప్రజలు తనకిచ్చిన మ్యాండేట్ను, తీర్పును, పాజిటివ్ తీర్పును సద్వినియోగం తీసుకొని 2024 ఎన్నికలు వచ్చేసరికి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు నిలపాలనేది ఒక తాపత్రయం. దాంతోపాటు ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పు ఎట్లా తీసుకురావాలి
పాత సమూలంగా ముందు ఉన్న జీవితాల నుంచి ఒకసారి వెనక్కు నాలుగేళ్ల తర్వాత వెనక్కు తిరిగి చూస్తే అప్పటి ఆంధ్రప్రదేశ్ ఇప్పటి ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునేలాగా నాడు నేడు వివిధ రంగాల్లో పెట్టింది రాష్ట్రమే నాడు నేడు అనే రకంగా తీర్చిదిద్ది ప్రతి కుటుంబంలో సుఖశాంతులు విలసిల్లాలనేది లైన్ ఆఫ్ థింకింగ్తో ఆయన ఉన్నారు. దీనికి ఇలాంటి కుట్రలు కానీ ఇవి అడ్డం వస్తాయి కాబట్టి ముందు విజ్ఞప్తి కాని పక్షంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలనేది నిర్ణయానికి ఆయన వచ్చారు. ప్రభుత్వం కూడా అదే నిర్ణయంతో ఉంది, దీని కృతనిశ్చయంతో ఉంది. కాబట్టి రాజకీయ పార్టీలకు కానీ రాజకీయ శక్తులకు కానీ వాటిని సపోర్ట్ చేసే వాళ్ళకు కానీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, అయ్యా ప్రజలకు సంబంధించి మీరు ఎన్నెన్నో రైట్ చేయండి, ప్రభుత్వంలో లోటుపాట్లు ఉంటే వాటిని క్వశ్చన్ చేయండి, కొట్లాడండి, ఆర్గ్యూ చేయండి, సలహాలు ఇవ్వండి, ఇంకా మరింత బాగు ఎట్లా జరగాలనేది చూడండి. అలా కాకుండా ఏదో క్షుద్ర విద్యలు ప్రదర్శించో చేత బళ్ళు బాణామూతలు చేసే మన సినిమాల్లో చూస్తుంటాం, హీరో నడిచేది నడుస్తూ ఉంటుంది ఈ పక్క ఇంకో పక్క వీళ్ళని చేతగారి వాళ్ళు లోపల కూర్చొని నిమ్మకాయలు పట్టుకుని ఏదో బిజీ చేస్తుంటారు, ఎక్కడెక్కడ మాంత్రికులను తెచ్చి కూర్చోబెట్టి ఏవో చేయిస్తుంటారు. అలాంటి ప్రయత్నాలు చేస్తే దానివల్ల మరింత చరిత్రహీనులు అవుతారు. ఇది ఆంధ్రప్రదేశ్ వేరే రాష్ట్రం ఎక్కడ ఎక్కడ మనకు అనవసరం. ఇక్కడికి సంబంధించినంత వరకు మత సామరస్యం ఎక్కడ లేనంత బ్రహ్మాండంగా ఉంది. అందరూ సహోదరులాగా కలిసిమెలిసి ఉన్నారు, పండగలు కలిసిమెలిసి చేసుకుంటున్నారు. అందుకే యువత కూడా అందరితో అప్పీలు ఇప్పించి అందరూ అప్పీలు ఇచ్చారు కూడా మతగురులు. మళ్ళీ ఇది కూడా రియాలిటీ. బట్ అది సేమ్ రోజు కొడుతుంటే ఎంత గట్టి గోడైనా ఎక్కడొచ్చో నెరేజ్ వెళ్తుంది, ఆ చీలడం అనేది డేంజర్. అందువల్ల అలాంటి దానికి అవకాశం లేకుండా రాష్ట్రంలో ఉన్న చైతన్యవంతులైన ప్రజలందరూ కూడా ఒక కృతనిశ్చయంతో ఉండాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాల మీద ఉన్న నడుస్తున్న ప్రభుత్వం. దీనికి ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి తప్ప ఇదే మతం, ఏ మతం దాని మతం కాదు, దాని సమ్మతం కాదు ఈ ప్రభుత్వానికి అనేది విషయం అందరూ గ్రహించాలని. ఇలాంటి శక్తులు ఏదైనా వచ్చి ఎలాంటి ప్రయత్నాలు ఏదైనా చేస్తే ఆవిలోనే వాటిని ముక్కలు చేస్తూ దాన్ని చిత్తు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అండ్ ప్రభుత్వం కూడా విజ్ఞప్తులు ఒక దశ వరకే, ఆ తర్వాత చాలా కఠినంగా ఉంటాయి చర్యలు. అది ఏ మతం సంబంధించి అపచారం జరిగినా కూడా ఈ విషయం ఎవరైతే అలాంటి కుట్రలకు పాల్పడుతున్నారో వాళ్ళు కూడా గుర్తించాలి. మళ్ళీ చేతులు కాలిన తర్వాత వాళ్ళు ఆకులు పట్టుకుని లాభం లేదు, ఆ తర్వాత ఏడ్చుకుని లాభం లేదు. కాబట్టి అలాంటి వాళ్ళు రెచ్చగొట్టినా కూడా అమాయకులు ఎవరైనా ఉంటే రెచ్చిపోవద్దు. డెలిబరేట్గా చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారు, దానికి తగిన గుణపాఠం కూడా వాళ్ళు నేర్చుకునే రకంగా ప్రభుత్వం డీల్ చేస్తుంది. అమాయకులు ఎవరైనా ఉంటే వాటికి లోను కావద్దు. అలాంటి రెచ్చగొట్టే వీటికనే విజ్ఞప్తి చేస్తూ రెండోసారి ఈ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెప్తున్నాం, 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు ప్రజలు. వేరే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, అవకాశం రాని వాళ్ళు ఎన్నైనా కళలు కనొచ్చు, లేదా మేము ఏదో చేస్తామనొచ్చు, లేదా మీకు చెత్తగా ఉందనొచ్చు. నువ్వు 5 ఏళ్ళు మొన్న మొన్ననే అయిపోయింది, అంతకుముందు 10 ఏళ్ళు చేశావు, ఇప్పుడు 5 ఏళ్ళు మొన్న చేశావు. 5 ఏళ్లలో ఏమైనా చేసుకొని నువ్వు మళ్ళీ వచ్చి ఉంటే బహుశా మాకు జగన్మోహన్ రెడ్డి గారికి 150 కాకుండా మీరే మళ్ళీ వచ్చేవాళ్ళేమో. మీరు వద్దు అనుకునే రకంగా ఆ రోజు బిహేవ్ చేసినారు, ప్రజలు అనుకునే విధంగా బిహేవ్ చేసినారు కాబట్టి తోసేశారు, జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ చేర్చుకున్నారు. ఈరోజు మళ్ళీ రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు నడిచిన కఠినమైన దారి రాచమార్గం తప్ప, అప్పట్లో మేము క్షుద్ర పూజలు చేసి కొడుకుని పైకి తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తారంట కనకదుర్గ ముగుళ్ళు, అలాంటివో కాళహస్తిలో శని పూజలు చేసినో ఏదో అంటారు, అలాంటివో ఇప్పుడు చేస్తున్న చేతబడులు బాణామతులు నిమ్మకాయలతో అర్ధరాత్రి కూర్చొని మాటలు కూర్చోబెట్టుకొని చేయడము వీటి వల్ల అయితే బొట్టు ప్రయోజనం ఉండదని చంద్రబాబు నాయుడు గారికి ఆ పార్టీకి మరీ చెప్తున్నాము. కొత్తగా అలాంటి ఎత్తుగడలు వేస్తూ ఏదైనా పార్టీ రాబోతే వాళ్ళకి ఇది ఆంధ్రప్రదేశ్ అని గుర్తుపెట్టుకోమని కూడా చెప్తున్నాం. ఇక్కడ అలాంటి పొప్పులు ఉడకమని గుర్తించాల్సిందిగా కోరుతున్నాం.